హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఉద్దేశించి ఎంపీ విజయసాయి రెడ్డి అయితే ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చూసినటువంటి వాలంటీర్లు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆ ట్వీట్ ఏంటి అనేది అయితే వీడియో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా మన వాలంటీర్ మిత్రులందరూ కూడా మీ వాలంటీర్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాలంటీర్లు ఉన్న ఏకైక ఛానల్ మన ఎస్కేపీ ఎడ్యుకేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, వాలంటీర్లది గోను సంచులు మోసే బండ చాకరి అన్నారు. అయితే 5,000 జీతం ఒక ఉద్యోగమేనా అని హేళన చేశారు. గుర్తుందా బాబు, క్యాన్సర్ బారిన పడినటువంటి చిన్నాన్ని కాపాడేందుకు శ్రీకాకుళం నుంచి బెంగళూరు వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి వాలంటీర్ గురించి దేశమంతా ప్రశంసించింది. వారి విలువేంటో తెలిసిందా అని ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది గత రోజుల క్రితం అయితే. సో చూస్తున్నారు, ఇలా చేయడం అనేది చాలా గౌరవంగా మనం చెప్పుకునే విషయమేనండి. సో ఇది చూశారు కదా, ఈ విధంగా వాలంటీర్ల గురించి ఎంపీ విజయసాయి రెడ్డి అయితే వాలంటీర్ల గౌరవాన్ని అలాగే వీళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటి విధంగా ఈ విధంగా విమర్శించడం అనేది కొన్నిసార్లు అయితే ఈ విధంగా కూడా చాలా గౌరవంగా అనిపిస్తుంది అనమాట గ్రామ మరియు వార్డు వాలంటీర్ వ్యాస్కు. ఇది చూసినటువంటి వాలంటీర్లు ట్విట్టర్లు అందరూ కూడా ఈ యొక్క ఎంపీ విజయసాయి రెడ్డికి రీట్వీట్లు చేస్తూ థ్యాంక్ యూ సార్ అని కూడా చాలామంది అయితే వీటిలు చేయడం జరుగుతుంది. సో చూస్తున్నా కదా, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ల గౌరవాన్ని మర్యాదాన్ని అలాగే వీళ్ళు చేస్తున్న పనిని విమర్శించడం అలాగే పరామర్శించడం అనేది కామన్ అయింది. సో ఇటువంటి పరిస్థితులు ఇలా పరిశీలించడం సో చాలా అరుదైన గౌరవం ఇష్టమైనమాట. సో చూసారు కదా, శ్రీకాకుళం నుంచి బెంగళూరు వెళ్ళి ఆరో శ్రీ కార్డు ఇచ్చినటువంటి వాలంటీర్లు గుర్తించినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డికి అందరూ కూడా మన చాలా కృతజ్ఞత తెలియజేద్దాం. సో ఇటువంటి కూడా మీరు అందరూ కూడా ఇటువంటివి గౌరవించి మరెన్నో గుర్తించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మిత్రులందరూ కూడా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంత మిత్రులకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు విత్ ఇన్ ఛానల్లో మీకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. జై హింద్.